हाय गाइस दिस इज रमना वेलकम टू माय चैनल फ्रेंड्स ई रोज मन इंडिया लो इन्फिनिक्स मोबाइल लॉन्च चेशारु प्राइस तो पाटु स्पेक्स कूडा मनकी रिव्यू लेनन्नमाट अंत मुंदु इन्फिनिक्स मोबाइल तो पोल्चुकुंटे गनक इन्फिनिक्स मोबाइल चाला बागुंदि मेन प्राइस मात्रं चाला चाला बागुंदनि चेप्पोच्चु मेन दीनि प्राइस मनकी 6GB RAM 120GB इंटरोसरिकि रूपाय तक्कुव 10,000 पेट्टारु सो आ प्राइस सेग्मेंट लो इदि बेस्ट मोबाइल अन्नमाट ఫస్ట్ స్పెక్స్ గురించి మాట్లాడే గనక డిజైన్ ఫ్రంట్ టు బ్యాక్ గ్లాస్ బోర్డ్ తో వస్తుంది ప్లాస్టిక్ బోర్డ్ తో వస్తుంది ప్లాస్టిక్ ఫ్రేమ్ తోనే వస్తుంది డిజైన్ చాలా బాగుంటుంది ఈ మధ్య వచ్చిన ప్రతి ఫోన్ లో కూడా డిజైన్ చాలా బాగుంటుంది అట్రాక్టివ్ కనిపిస్తుంది అన్నమాట ఇది మొబైల్ తీసుకునే ముందు డిజైన్ చాలా బాగుంటుందని చెప్పొచ్చు ఇక నెక్స్ట్ డిస్ప్లే 6.78 HD ప్లస్ డిస్ప్లే తో వస్తుంది IPS ప్యానల్ అన్నమాట మీరు ఎక్కువ ఆన్లైన్ క్లాస్ విన్నా సరే లేదు ఎక్కువ వీడియో రికార్డింగ్ చేస్తాను ఎక్కువ వీడియోస్ చూస్తాను అనుకునేదే గనక డిస్ప్లే కొంచెం పెద్దగా కనిపిస్తుంది అదే వేరే మొబైల్ తో పోల్చుకుంటే గనక మనకి ఈ మొబైల్ సరికి కొంచెం పెద్ద డిస్ప్లే అంటే పెద్దగా కనిపిస్తుంది అన్నమాట సో అందులో ప్రధానంగా మాట్లాడే గనక లెఫ్ట్ సైడ్ కార్నర్ లో పంచల్ డిస్ప్లే తో వస్తుంది సో ఈ మధ్య ప్రతి మొబైల్ కూడా మనకి ఒక పంచల్ డిస్ప్లే తో వస్తుందని చెప్పొచ్చు ఇక నెక్స్ట్ కెమెరా కెమెరా గురించి మాట్లాడే గనక బ్యాక్ సైడ్ 4 కెమెరాలు ఉంటాయి మెయిన్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఇది మెయిన్ సెన్సర్ 2 మెగాపిక్సెల్ మాక్రో 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఇంకో 2 మెగాపిక్సెల్ మన ఆబ్జెక్ట్ ని కలర్ లో ఉంచి బ్యాక్ సైడ్ మాత్రం బ్లాక్ మెటల్ పెడుతుంది అన్నమాట సో అది మనకు ఉపయోగపడుతుంది వీడియోలు కూడా చాలా బాగుంటుందని చెప్పొచ్చు ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ ఉంటుంది 1080 30 రికార్డ్ చేసుకోవచ్చు ఇది అంతే మనకి పగల బాగానే ఉంటుంది కానీ కొంచెం నైట్ పడ కొంచెం స్ట్రగుల్ అవుతుంది సో ఎనీవే ఆ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ కెమెరాస్ చాలా చాలా బాగుంటాయి ఇంకా నెక్స్ట్ బ్యాటరీ 520mAh బ్యాటరీ తో వస్తుంది USB 2.0 సపోర్ట్ చేస్తుంది నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇది మీడియాటెక్ హీలియో G70 ప్రాసెసర్ ఇది ఆక్టో కోర్ ప్రాసెసర్ GPUస్ కి మ్యాలే G52 ఉంటుంది ఈ ప్రాసెసర్ చాలా బెస్ట్ ప్రాసెసర్ మాక్సిమం ఈ ప్రాసెసర్ మనం హెవీ గేమ్స్ యూజ్ చేయలేం కానీ ఒక మిడ్ రేంజ్ గేమ్స్ చాలా బాగా నడుస్తుంది మాక్సిమం ఎక్కడ హ్యాగ్ అవ్వదు అన్నమాట సో మాక్సిమం మీరు ఏదైనా గేమ్ ఒక 2 అవర్స్ వరకు బాగా నడచ్చు కానీ ఒక 3 అవర్స్ ఆడితే కనుక కొంచెం ల్యాగ్ అవుతుంది ఈ ప్రాసెసర్ కి నేను ఆడి ఈ ప్రాసెసర్ టెస్ట్ చేసాను కాబట్టి చాలా మంచి ప్రాసెసర్ మాక్సిమం ఒక 10,000 లో బెస్ట్ ప్రాసెసర్ అన్నమాట ఈ ప్రాసెసర్ కి ఇంకా ర్యామ్ పరంగా వెళ్ళిపోతే కనుక 3GB 32GB ఇంటర్నల్ 4GB 64GB ఇంటర్నల్ 6GB 120GB ఇంటర్నల్ వస్తుంది కానీ బేసిక్ గా మనకి ఓన్లీ 1 వేరియంట్ తీసుకొచ్చారని చెప్పొచ్చు అదే 6GB 120GB ఇంటర్నల్ ఫ్లిప్కార్ట్ లో మనకి ఇదే అవైలబుల్ గా ఉంది దీని ప్రైస్ మనకి 6GB 120GB ఉండేసరికి రూపాయి తక్కువ 10,000 పెట్టారు సో ఫింగర్ ప్రింట్ కూడా ఉంది బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ వచ్చి ఫేస్ అన్లాక్ తో వస్తుందని చెప్పొచ్చు మాక్స్ ఈ ప్రైస్ దగ్గట్టు ఈ మొబైల్ వర్తబుల్ లో కాదనుకుంటే కనుక పక్కాగా వర్తబుల్ సో మీ దగ్గర ఒక 10,000 ఉన్నాయి అనుకుంటే కనుక ఇది ఒక బెస్ట్ మొబైల్ అన్నమాట సో చాలా మంది ఇన్ఫినిక్స్ ఫ్యాన్స్ ఉన్నారు కానీ ఎక్కువ కొనడానికి ముందు రావట్లేదు ఎందుకంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ సెంటర్ గురించి చాలా మంది ఆలోచిస్తున్నారు సో వీళ్ళు మంచి మంచి మొబైల్ తీసుకోవడం కాదు సర్వీస్ సెంటర్ కూడా మనకి ప్రొవైడ్ చేయాలి సో సర్వీస్ సెంటర్ ప్రొవైడ్ చేస్తే కనుక పక్కాగా ఇన్ఫినిక్స్ మొబైల్ అనేది హిట్ అవుతుందని చెప్పొచ్చు సో మాక్సిమం ఈ మధ్య వచ్చిన ప్రతి ఇన్ఫినిక్స్ మొబైల్ కూడా చాలా చాలా బాగున్నాయి స్పెక్స్ పరంగా అండ్ డిస్ప్లే పరంగా చాలా బాగున్నాయి కానీ కొంచెం వీళ్ళు కేర్ తీసుకొని మనకి సర్వీస్ సెంటర్ ప్రొవైడ్ చేస్తే కనుక బెస్ట్ మొబైల్ అవుతుంది సో చాలా మంది దీనికోసం ఆలోచిస్తున్నారు సో ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీ దగ్గర ఒక 10,000 ఉన్నాయి అనుకుంటే కనుక ఇది కూడా చాలా బెస్ట్ మొబైల్ అవుతుంది సో మనకి ఆఫర్స్ వచ్చినాయి కూడా మన ఫ్లిప్కార్ట్ లో మనకి పండుగలో ఆఫర్స్ వస్తున్నాయి ఇన్ఫినిక్స్ ఒక బెస్ట్ మొబైల్ కావాలనుకుంటే కనుక చాలా మొబైల్స్ ఉన్నాయి ఇన్ఫినిక్స్ H9 Pro కానీ ఇన్ఫినిక్స్ H9 కానీ చాలా మొబైల్స్ ఉన్నాయి సో మీకు కావాలంటే కనుక ఆ మొబైల్స్ తీసుకోండి ఇక నెక్స్ట్ మీకు అప్గ్రేడ్ ఫోన్ కావాలి అనుకుంటే కనుక ఈ మొబైల్ కూడా చాలా బెస్ట్ మొబైల్ సో డిస్ప్లే పరంగా కెమెరా పరంగా అండ్ ప్రాసెసర్ పరంగా ర్యామ్ పరంగా చాలా బెస్ట్ మొబైల్ అనమాట ఈ మొబైల్ వచ్చరికి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇదనమాట నెక్స్ట్ మీ ముందుకు వస్తాను అంతకు బాయ్ బాయ్ అండ్ జై హింద్.